ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. మన జీవితంలో కొంతమంది అవమానించిన వారు ఉంటారు, మనల్ని పొగిడిన వారు ఉంటారు, మనల్ని సహాయం చేసిన వారు ఉంటారు, చేయని వారు ఉంటారు, మనల్ని తక్కువగా చూసిన వారు ఉంటారు, మనల్ని హేళన చేసిన వారు ఉంటారు. మనల్ని నెగిటివ్గా చూసిన వారిని పక్కన పెట్టేసి పాజిటివ్గా చూసిన వారిలో దేవుడు ఉండి కార్యాలను మన పట్ల చేశారని మనం నమ్మాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన పట్ల కార్యములు జరిగించినప్పుడు ఏమవుతుంది? ప్రజల యొక్క స్పందన ఏంటి? ఈ కార్యములు దేవుడు ప్రజల జీవితంలో చేసినప్పుడు దాన్ని చూస్తూ ఉన్న జనుల యొక్క స్పందన ఏంటి? అంటే కొన్ని కార్యాలు అయ్యాక పలానా అయింది అండి, లేదంటే పలానా సహాయం వాళ్ళన్నా మేము ఇలా చేసుకొని గాయం అని కొన్ని ఇలాగా చేసుకోగలిగి నన్ని కొన్నిసార్లు మనం క్రెడిట్ కొంతమందికో లేదంటే కొన్ని పరిస్థితులకో మనం ఆపాదించే సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ జనులు, నీ జీవితంలో దేవుడు కార్యములు చూసిన జనులు ఏమని సాక్ష్యం ఇస్తారు అంటే, ఇది యెహోవా హస్తము వలనే జరిగింది. దేవుడు ఏ వీరి జీవితంలో జోక్యము కలిగించుకుంది. దేవుని చేతుల ద్వారానే ఈ కార్యము నెరవేరింది అని జనులు చూసిన వారు తెలుసుకుంటారు. హల్లెలూయా. నువ్వు నమ్మిన జనులు, నువ్వు నమ్మిన వ్యక్తులు, నువ్వు నమ్మిన పరిస్థితులు సహాయం చేయలేనప్పుడు, ఎవరో నీ పక్షాన నిలబడినప్పుడు, ఎవరో నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను తన కార్యముల ద్వారా వాదార్చబోతా ఉన్నారు. హల్లెలూయా. దుఃఖపడువారులారా ధన్యులు, మీరు వాదార్చబడుదురు. మనం అందరం కూడా దేవుణ్ణి అనుసరించి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించినప్పుడు సంతోషకరంగా మనం జీవించగలుగుతాము. ఎస్, అందుకే ఈ లోకంలో అనేక సేవకులు వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని వినిపిస్తూ ఉంటారు. ప్రజలకు ప్రభువుకు రాకడ వచ్చే అంతవరకు, ఎందుకంటే వాక్యము జీవితాన్ని మారుస్తుంది. అది ఈ లోకంలో ఎలా జీవించాలో చెబుతుంది, నేర్పిస్తుంది. కాబట్టి వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తే మన జీవితాలు చాలా చాలా అద్భుత రీతిలో ఉంటాయి. దయచేసి మనమందరం కూడా వాక్యాన్ని గ్రహించాలి. అయితే వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 అద్భుతమైన మాట ఉంది, చదువుదాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని, ఎస్, అందుచేత నిద్రిస్తున్న నీవు లెమ్ము, మృతులలో నుంచి లెమ్ము అని దేవుని వాక్యం అంటుంది. నిద్రించడం, మేలుకోవడం, రాత్రి వేళ పడుకొని లేవగానే నిద్రించగానే కాదు, కానీ నిద్రిస్తున్న నీవు అంటే కొలిసెలకు రాసిన పత్రిక 2:13 అపరాధముల వలన మనము చచ్చిన స్థితిలో మృతులము అయిపోయినాము అని. అందుకే నిద్రిస్తున్న నీవు మేలుకొని మృతులలో నుంచి లేము. ఒక మనిషి నిద్రిస్తున్న నీవు మేలుకో, ఓ మనిషి నిద్రిస్తున్న నీవు మేలుకో, అపరాధములో నుంచి మృతులలో నుంచి లేము అని దేవుడు వాక్యం చెబుతూ ఉంది. అంటే దేవుని వాక్యం తెలిసి కూడా, దేవుని శక్తి తెలిసి కూడా ఈ లోకంలో మనం మనుగుడు సాధించడానికి, దేవుని పక్కకి పెట్టేసి మన స్వార్థపూరితంగా జీవిస్తూ ఉన్నాము, మృతులమై పోతూ ఉన్నాము. అందుకే దేవుని వాక్యం అలాగే చెబుతూ ఉంది, ఇదిగో జీవిస్తున్నామన్న పేరు మనకి ఉంది, కానీ మన పేరు కానీ మన మృతులమే అని. ఎస్, మృతులమే. ఎస్, జీవిస్తున్నామన్న పేరు మనకు ఉంది, పేరు మనకి ఉంది ఏదో, కానీ మనం మృతులం. ఎందుకంటే చచ్చిన స్థితిలో మనము ఉన్నాము. వాక్యము తెలిసి కూడా, దేవుని శక్తి తెలిసి కూడా
ఈ లోకంలో ఎలా జీవించాలనే ఒక ఆలోచనతో ఉన్నాము. కానీ దేవుని మహిమ పరుస్తూ, దేవుణ్ణి బలపరుస్తూ ఈ లోకంలో మనము లేము. అపరాధములు చేత అదే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. దేవుని భయము తెలిసి కూడా అదే అపరాధములు చేస్తూ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎస్ ఇదిగో చచ్చిన స్థితిలో నుంచి నువ్వు లే, మృతుల నుంచి నువ్వు లే అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అప్పుడు క్రీస్తు నీ మీద ప్రవేశిస్తున్నారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు ఎప్పుడు అయితే నీ అపరాధములో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి, మృతుల నుంచి నువ్వు లేవబడతావో, ఎప్పుడు అయితే నీ పాపములు ఒప్పుకొని దేవునికి భయపడి ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకొని, చచ్చిన నా జీవితాన్ని మార్చుకొని, చచ్చిన నా జీవిత ప్రాతిపెట్టేసి దేవుని కొరకు ఈరోజు నేను జీవించాలి, గొప్ప వెలుగుగా, గొప్ప ఆలోచన ఎప్పుడు అయితే వస్తుందో, ఎప్పుడు అయితే నీ పాపములు ఒప్పుకొని దేవునికి భయపడి ఈరోజు నుంచి నా జీవితాన్ని మార్చుకొని, చచ్చిన నా జీవితాన్ని పాతిపెట్టేసి దేవుడి కొరకు ఈరోజు నేను జీవించాలి, గొప్ప వెలుగుగా ఒక ఆలోచన నీకు ఎప్పుడు అయితే వస్తుందో, నువ్వు చచ్చిన స్థితిలో నుంచి, నీ అపరాధములో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి నీవు లేవబడతావో, ఎప్పుడు అయితే నీ పాపములు ఒప్పుకొని దేవునికి భయపడి ఈరోజు నుంచి నా జీవితాన్ని మార్చుకొని, చచ్చిన నా జీవితాన్ని ప్రాతిపెట్టేసి దేవుని కొరకు ఈరోజు నేను జీవించాలి, గొప్ప వెలుగుగా ఒక ఆలోచన నీకు ఎప్పుడు అయితే వస్తుందో, చచ్చిన స్థితిని ఎప్పుడు అయితే ప్రాతిపెట్టి నూతనంగా క్రీస్తు కొరకు, దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పిస్తావో, ఆ రోజు నుండి నీ జీవితం గొప్ప వెలుగుగా మార్చబడుతుంది. హల్లెలూయా, ఎస్ ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యము ఇలాగా చెలవిస్తుంది, చెబుతూ ఉంది. యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగు గనుక నన్ను ఎంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పాను. యేసు ప్రభు, యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం అద్భుతమైన మాట చెప్పారు. ఎస్, నన్ను ఎంబడించువాడు చీకటిలో నడువ ఒక జీవపు వెలుగు కలిగి ఉంటారు అంట. అందుకే ఇదిగో క్రీస్తు నీ మీద ప్రకటిస్తున్న ప్రకారము, ఎప్పుడు అయితే చచ్చిన స్థితిలో నుంచి నువ్వు లేవబడతావో, ఆ అపరాధములు ఎప్పుడైతే చంపేసుకొని అవి ప్రాతిపెట్టేస్తావో, ఒప్పుకొని క్రీస్తు వైపు నువ్వు తిరుగుతావో, ఆ రోజు నుంచి జీవపు వెలుగు, జీవపు వెలుగు ప్రకటిస్తుంది. ఎస్ మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నువ్వు ఎప్పుడు అయితే ఆ మాటను నమ్మదగి కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి నిన్ను చచ్చిన స్థితిలో నుంచి, పాపములు అపరాధములు ఎప్పుడు అయితే ప్రాతిపెట్టేసి, ఎప్పుడు అయితే క్రీస్తు వైపుకు నీవు మళ్ళుతావో, ఎప్పుడు అయితే తిరుగుతావో క్రీస్తు వైపు, ఆ రోజు నుంచి నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించుకోవాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను? చచ్చిన స్థితిలో ఉన్నానా, లేకపోతే క్రీస్తు కలిగి ఉన్నానా? ఎప్పుడు అయితే ఆలోచించడం మొదలు పెడతామో, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను అని నీవు ఎప్పుడు అయితే ఆలోచించడం మొదలు పెడతావో, ఆ రోజు నుండి మన జీవితం మొదలు అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచిద్దామా, మన జీవితాన్ని గొప్ప వెలుగుగా మన మీద ప్రకటిస్తే, గొప్ప క్రీస్తు వెలుగు మన మీద ప్రకటిస్తే గొప్ప వెలుగుగా ఉంటుంది. ఎస్, కాబట్టి మనం చచ్చిన స్థితిలో నీ ప్రతి పెట్టేసి నూతన వ్యక్తిగా, చచ్చిన స్థితిని ప్రాతిపెట్టేసి నూతన స్థితిగా, నూతన వ్యక్తిగా మనం బ్రతుకుదామా. దేవుడి కొరకు నూతన వెలుగు మనకు తోడే ఉండునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడి సహోదరుడు, ఆలోచిద్దామా. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా.